నేను సంధ్య. సిద్దిపేట జిల్లా రాయపల్లి మండలం ఆరేపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సీలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలి, రిజర్వేషన్లను ఎలా వాడుకోవాలి అనే విషయం గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కిషన్ సింగ్, ఎస్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ తదితర నాయకులు పాల్గొన్నారు. చట్టాలు మనకు పొందుపరిచినాయి, వాటన్నిటి మీద కూడా ఎక్కువ మందికి అవగాహన లేదు. ఆ అవగాహనలు కూడా కల్పించాలి అనే ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం చేసుకున్నాం. మనం చూసుకుంటే ప్రభుత్వం వారు మన ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వీళ్ళకందరికీ కూడా రకరకాల పథకాలు, వాళ్ళ ఉపాధి కోసం కావచ్చు, ఇంకా వేరే రకంగా ఎన్నో రకాల పథకాలను మనకు సబ్సిడీ మీద ఇస్తున్నారు. మీరు వ్యవసాయ రంగంలో చూస్తున్నా, మనకి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామనుకున్నా, లేకుంటే ఇంకే రకమైన వ్యాపారాలు చేసుకుందామనుకున్నా కానీ దాదాపుగా మనకు 75 నుంచి 95% సబ్సిడీల మీద ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దీని అందరూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన వ్యవసాయంలో చూస్తే వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలంటే ఒక ట్రాక్టర్ కొనాలి, ట్రాక్టర్ కొనుక్కుందామన్నా కానీ దానికి సబ్సిడీ ఉంది. మనకు వ్యవసాయ యంత్రాలు కొనుక్కుందామనుకున్నా కానీ వాటికి సబ్సిడీ ఉంది. తర్వాత మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే ఏ వ్యాపారం చేసుకున్నా కానీ దానికి దాదాపుగా ఒక అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకానికి సంబంధించి ఒక్కొక్క పౌర హక్కుల దినం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి కుల వివక్ష అనేది మన భారతదేశంలో మాత్రమే ఉంది. దీనికి కారణం మనం ఏమంటున్నామంటే, తరతరాల నుంచి చిన్న కులం మమ్మల్ని అందరినీ చిన్న చూస్తూ అనేది మన భావన కూడా మన మనసులలో ఉన్నది. కానీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా రెండే కులాలు, ఉన్నోడు లేనోడు, డబ్బు ఉన్నది ఒక కులము, డబ్బు లేనిది ఒక కులం. దాన్ని మనం ఆధారంగా చేసుకొని మనం ఆర్థికంగా ఫస్ట్ బలపడాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడే మార్గాలను వెతికినట్టయితే, ఆర్థికంగా బలపడ్డట్టయితే నేను ఎవరు చిన్న చూపు చూడు. నాకు కూడా బాగానే ఉంటా సార్, నాకు అలాంటి ఛాన్స్ అక్కడ లేదు, కట్ అవుతుంది. పెట్టేసి వాళ్ళ తరపు నుంచి ఉపాధి పనికి ఉపాధి పిల్లల స్టేట్ మిస్ చేసాడు. ఉపాధి పని కింద డబ్బులు ఉన్నది కదా, దానికి చేసినా కానీ దానికి ఇబ్బంది లేదు. మనము మన దారి మనం వాడుకోవచ్చు, బయట వచ్చి వాడుకోవచ్చు. చెప్తే ఎవరిని కాన్సెక్షన్ చేస్తారో చెప్తే నేను పిలిపించి మాట్లాడతాను. అది మాకు కావాలి సార్. ఎందుకంటే వైపుడు మాకు అక్కడ 30 గుంటలు దాకా ఎకరం దాకా ఉంది. దాంట్లో పెట్టుడు మనం కానీ తిరిగి తిరిగిపోయి మా నాన్న, మా తాత, మా అమ్మ చూసే అవకాశం లేవు.
पेद मनुष्य दृष्टि को सर एंटे मे इन मेम इकने अड़कों वाला सैड नीचे पद मंदिर वे दाखाना मन बैठे भूमि पंचाधा सर आंटे ना फोन की इबंधी सर मैं बोतना सर आदमे कल ऐक्यता गुरी अवगन सदस्य निर्वहित हिमागार रामाराव गारी अदे मैं एस रायपल एसई गार मन डीलर नरसिंह गार मन गिरवारी आर्य गारजी उप सरपंच शिवन गार इक उ अंदर की ना पेर नमस्कार दलित अंटे दलित अंटे एवलो आगे इनकट अंदर दलित इन दलित अंतर अंत कल यानी अंत ऐक्यता उंका ऐक्यता उदी ना अक मं अंदर ऊर्जे अन्दम कल कल उ देंटना कल अन्नी विधाल अदी ने ऊर् अन्दम रीति का कल उ प्रती ने 30వ తేదీ నాడు పౌర హక్కుల దినం ప్రతి గ్రామంలో నిర్వహించి ప్రజలకు ముఖ్యంగా దళితకు దళితులకు వాళ్ళకు ఉన్న హక్కు వాళ్ళ హక్కులను వాళ్ళకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వాటి గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారంగా ఈ రోజు రాయపూలు గ్రామంలో పౌర హక్కుల దినం నిర్వహించనైనది ఇందులో పాల్గొన్న జనాలకందరికీ కూడా వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది అదే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే దళిత సోదరులందరికీ కూడా వారు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు గానివండి సబ్సిడీలు గానివండి అన్ని రంగాల్లో వ్యాపారం కావొచ్చు ఉద్యోగ విద్య కావొచ్చు తర్వాత ఉపాధి కావొచ్చు ఈ రంగాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సదుపాయాలను సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని వారి మనసులల నుంచి మొదలు వాళ్ళు చిన్న కులం వాళ్ళు మేము అంటరాని వాళ్ళము అనే భావన ముందు వాళ్ళ నుంచి తొలగించి అందరూ కూడా సమాజంలో అందరితో పాటు కలిసిపోవాలని చెప్పి దళిత సోదరులందరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు లాజ్ చేశారు? నేను కొల్పిదాం. ఎవలా లాజ్ చేశారు? అలా ఇప్పుడు ఎందుకు అంటే మామ ప్రత్యేకొకనికి ఇబ్బంది అయితే నాకు ఇరుకు లేదు. మీదకి తర్వాత రిజర్వేషన్ అనేది మనకు పర్సంటేజ్ ప్రతి రంగంలో పర్సంటేజ్ అనేది మనకు కల్పించబడింది. ఇవన్నీ కూడా మనం ఇప్పటికి కూడా అవగాహన పెంచుకోవటలేదు. గ్రామాల్లో ఇప్పటికి కూడా ఇంకా పాతకాలం నాటి ఆచారాలు వ్యవహారాలే నడుస్తున్నాయి. దళితులు ఇప్పటికి కూడా మీరేమనుకుంటున్నారు, మేము చిన్న కులాల వాళ్ళం, మేము పెద్దలో కలవలేము, మాకేం రాదు అని చెప్పి మాకేం తెలియదు, మేము అంట అంటరాంటానం వాళ్ళమన్న ఆలోచన అనేది మీ మైండ్లో ఇప్పటికి కూడా ఉన్నది. చాలామంది చాలా గ్రామాల్లో ఇది ఉంది, కానీ అది తీసేయాలి. మన మైండ్ల నుంచి ఫస్ట్ మనం తీసేయాలి. మన మన మైండ్ల నుంచి మనది చిన్న కులము అనే ఆలోచన మన మైండ్ల నుంచి పోతే ఆటోమేటిక్గా ఎదుటి వారి నుంచి కూడా పోతుంది. మీరు చూస్తుండండి, ఒకటి ఒక తెల్ల బట్టలు వేసుకొని బాగా చదువుకున్న వాడు వస్తున్నాను, అతని కులం గిలం ఏం అడగమ్మా, అందరంలా కలిసిపోతారు. అదే మీరున్నారు మీ మీ జీవన విధానంలో. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.